గుంటూరు జిల్లాలోని చందరు గ్రామంలో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి హనుమమ్మ దంపతులకు శాస్త్రి గారు 1897 ఆగస్టు 5న జన్మించారు. తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి 1922లో శ్రీ కాకాని మల్లేశ్వర మహత్యము ప్రబంధాన్ని రాసి ప్రచురించారు. తిరిగి 1986లో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు రామకథామృత గ్రంథమాల పునర్ముద్రించారు. రాఘవనారాయణ శాస్త్రికి 8 సంవత్సరాల వయసు రాగానే తండ్రి వెంకటప్పయ్య శాస్త్రి ఉపనయనం చేశారు. వెంకటప్పయ్య శాస్త్రి వద్దనే రాఘవనారాయణ శాస్త్రి సంస్కృతాంధ్ర సాహిత్యాలు చదువుకోవడం ప్రారంభించారు. విద్యాభ్యాసాన్ని తీవ్రమైన ఏకాగ్రత నిష్ఠతో చేయడం ప్రారంభించారు. విద్యాభ్యాస కాలం నుంచే త్రికాల సంధ్యావందనం అగ్నికార్యం సకాలంలో చేయడం ప్రారంభించి సంప్రదాయానుసారం శాస్త్రానుసారం వచ్చిన విధులన్నీ పాటించేవారు. అయితే వీరి చేత అక్షరాభ్యాసం చేయించి లౌకిక విద్య తాడికొండ గ్రామస్థులైన కేదారలింగం నేర్పడం ప్రారంభించారు. 16వ సంవత్సరంలోనే రాఘవనారాయణ శాస్త్రికి శ్రీ చీరాల స్వామివారు దర్శనమిచ్చారు. శ్రీ చీరాల స్వామివారే వారి గురుదేవులు. వారి చెంతే వారు ఉద్ధరించబడ్డారు. శ్రీ చీరాల స్వామివారు శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారిని అష్టసిద్ధి నవనిధి సిద్ధులతో వర్ధిల్లుగాక అని ఆశీర్వదించారు. ఆ తర్వాత జీవితాంతం స్వామివారు వారిని దూరంగానే ఉండమన్నారు. వెంకటప్పయ్య శాస్త్రికి కుమారుడు కనిపించక వెతుకుతుండగా ఊరి చివర పొదల మాటున రాఘవనారాయణ శాస్త్రి గారు కనిపించారు. తన కొడుకు వైరాగ్యం ఏ స్థాయిలో ఉందో తెలిసొచ్చింది. శ్యామలాంబ అవధూత వీరి తండ్రి గారితో శాస్త్రి గారు సూర్యమండలాంతర్వర్తి అయిన మహాసిద్ధుడు, ఈ రూపంలో జన్మించాడని చెప్పింది. శాస్త్రి గారికి చిన్నతనంలో పినతల్లి చూపించిన ఒక దృశ్యం గోచరించింది. అందులో తాను ఒక సిద్ధుడు, కామేశ్వరి అమ్మవారు దూరంగా ఉన్న ఇద్దరు యువతులు చూపించి తీసుకురమ్మన్నది. ఒకరిని మోసుకొని ఒకరిని పట్టుకొని ఇద్దరిని తీసుకొచ్చాడు. అమ్మవారు చిరునవ్వుతో, నాయన నీ మనసు కొంచెం చెరించింది అని, నువ్వు భూలోకంలో జన్మించు, నీవు మోసుకొచ్చిన అమ్మాయే నీకు భార్య అవుతుంది అని అన్నది. 19వ ఏట అద్దేపల్లి మంగమ్మ పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతీతో వివాహమైంది. పిన్ని చూపించింది కూడా ఈమెనే. ఆమె పేరును శ్రీదేవిగా శాస్త్రి గారు మార్చారు. శాస్త్రి గారు తన తండ్రికి తోడుగా వేద పాఠశాలను నిర్వహించేవారు. ఆయన వేద ఉపన్యాసాలు చేస్తూ కవిత్వం చెబుతూ 1 సంవత్సరం దేశమంతటా తిరిగి ఇంటికి చేరారు. ఇంట్లో భీకర దరిద్రం తాండవిస్తూ ఉంది. 10,000 రూపాయల రుణం ఉంది. ఆయన 3 రోజులు 27 సార్లు లలితా సహస్రనామం చేసి 3వ నాడు అమ్మవారికి జలమే నివేదన చేసి పడుకున్నారు. ఆయన కలలో 10 సంవత్సరాల బాలిక కనిపించి, బొడిపట్టు, నీకు ముష్టి పెడతా అన్నదట. ఆయన దోసులు పెడితే బియ్యం వేసింది. ఆ రాత్రి కాజీపాలెం సీతారామరావు గారి బండిలో ధాన్యం వచ్చింది. వారు ఆ ధాన్యం గడపకు అడ్డంగా పోసి వెళ్ళిపోయారట. అంతకు ముందు రోజు వారి ఆస్థానానికి ఆయన పురాణం చెప్పడానికి వెళ్ళారు. ఆనాటి నుంచి వారికి ఇంకా ఎలాంటి దారిద్ర్యం దరి చేరలేదు. శాస్త్రి గారు గోకరాజుపాలెం, కాజీపాలెం వంటి ఎన్నో సంస్థానాలలో దేవీ భాగవతం, హరివంశం ప్రవచనం చెప్పేవారు. శాస్త్రి గారు పినపాటి వీరభద్రయ్య గారితో కలిసి అవధానాలు ఎన్నో చేశారు. ఏలేశ్వర పురుషోత్తమ శాస్త్రితో కలిసి కవిత్వం సాధన చేశారు. శ్రీ 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 చంద్రశేఖర భారతీస్వామి ఎదుట కూడా అవధానం చేశారు. స్వామి సంతోషించి, స్త్రీ సంతత్యే వాస్యవంశ ప్రతిష్ఠతి స్మృతి అని దీవించారు. ఆయన కుమార్తె ద్వారా ఆయన వంశం ముందుకు సాగింది. అలా స్వామి మాట నిజమైంది. శాస్త్రి గారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. దాని అధ్యయనంలో భాగంగా వారికి వశంకర ఔషధి అనే ఒక మూలిక గురించి తెలిసింది. అది కేవలం గ్రహణ సమయంలో మాత్రమే కంటికి కనిపించే మూలిక. అది కూడా ఒక నిర్ణీత స్థలంలో మాత్రమే లభ్యమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న శాస్త్రి గారు అది దగ్గరలోని ఒక కొండ మీద లభిస్తుందని తెలుసుకుని ఒక గ్రహణ సమయానికి ఆ కొండ మీదకు వెళ్ళారు. సరిగ్గా గ్రహణం ఆరంభం కాగానే ఆ మూలిక వారికి కనిపించింది. పరమానందంతో వారు దానిని సమీపించి కోసుకోబోతుండగా అక్కడ ఒక చిన్న పిల్లవాడు అడ్డొచ్చాడు. సరేలే అని వారు వేరే వైపు నుంచి వచ్చి దానిని కోసుకుందామనుకుంటే ఆ పిల్లవాడు ఆ వైపు కూడా అడ్డొచ్చాడు. అలా ఏ వైపు చూస్తే ఆ వైపు ఆ పిల్లవాడు అడ్డొస్తుండటంతో వారికి ఆ మూలిక కోసుకోవడం కుదరడం లేదు. ఇక విసిగిపోయిన శాస్త్రి గారు, ఎవడవరా నువ్వు, నాకెందుకు అడ్డొస్తున్నావు, నన్ను ఆ మూలిక కోసుకొని మరలా గ్రహణం అయిపోతే అది కనిపించదు అన్నారట. ఆ పిల్లవాడు, నేనెవరైతే నీకెందుకు,
నీకు ఆ మూలికెందుకు అని ప్రశ్నించాడు. ఆ మూలిక మన దగ్గర ఉంటే మనకు విశ్వమంతా వశమవుతుందట, కనుక నన్ను దానిని తీసుకొని అని శాస్త్రి గారు అన్నారట. దానికి ఆ పిల్లవాడు నవ్వి, నీకు ఈ మొక్కతో పని లేదు, నీ ముఖం చూస్తేనే అందరూ వసలవుతారు, ఆ మూలిక లేకుండానే నీకు విశ్వం వశమైందిగా అన్నాడట. శాస్త్రి గారు, అదంతా నీకెందుకు, ముందు అడ్డు తొలగు, మరలా గ్రహణం అయిపోతే నాకు అవకాశం చేజారిపోతుంది అని కోరారు. కానీ పిల్లవాడు ఒప్పుకోలేదు. ఈలోగా గ్రహణం పూర్తయిపోయింది, ఆ మూలిక మాయమైపోయింది, బారుడు మాయమయ్యాడు. శాస్త్రి గారు తనకు దాన్ని పొందే యోగం లేదని నిట్టూరుస్తూ ఉండగా ఆ పిల్లవాడు మూడు ముఖాలతో దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చాడు. కారణం, ఆ మూలికకు అధిదేవత దత్తాత్రేయ స్వామి. వీరు వేరే గ్రామంలో అధ్యయనం నిమిత్తం కొన్ని రోజులు ఉన్నప్పుడు ఒకసారి ఒక 6-7 ఏళ్ల పిల్లవాడు వీరిని చూచి, మనిద్దరం కలిసి ఫలానా కొండ మీద 20 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాం కదా, గుర్తులేదా అని అడిగాడట. వీరికేమీ అర్థం కాక, ఏ కొండ మీద, ఎప్పుడు, ఎవరు అని ఏదో అడగబోతుండగా ఆ పిల్లవాడు పారిపోయాడట. అంటే వాడు ఏ జన్మలో వారి తపస్సాచర్యం పొందిన మహాభాగ్యవంతుడు కదా. పూర్వజన్మ సుఖుడైన ఒక యోగి కనిపించి సుఖదుఖాలను సమానంగా భావించాలని చెప్పి మళ్ళీ 50 ఏళ్లకు కనిపిస్తానని చెప్పి వెళ్ళాడు. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత శాస్త్రి గారు అమరావతి వెళ్ళి అమరేశ్వర స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తలకిందులుగా పడిపోతుంటే తల నేలకు తగిలే సమయాన ఆ యోగొచ్చి చేయి అడ్డం పెట్టి కాపాడాడు. శాస్త్రి గారు నమస్కరించగానే యోగి అదృశ్యమయ్యాడు. ఏయ చక్రరథారూఢ మంత్రిణి పరిసేవిత కిరి చక్రరథారూఢ దండనాథ. శాస్త్రి గారికి అష్టసిద్ధులు వశమైనాయి, వాటిని స్వంతానికి ఎప్పుడూ వాడుకోలేదు. వారు చాలా గొప్ప తపశక్తి సంపన్నుడు. ఆ తపస్సు ఈ ఒక్క జన్మలోనిది కాదు, ఎన్నెన్నో జన్మలలో చేసిన తపస్సంతా కలిసి ఆయన ఆ స్థితిలో ఉండేవారు. దేవతాశక్తులన్నీ వారి చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి, అన్ని దైవశక్తులు ఎల్లప్పుడూ వారి ఆధీనంలో ఉండేవి. కానీ వారెన్నడూ వాటిని తన స్వార్థానికి వినియోగించుకోలేదు. అమ్మవారు వారిని అనేకసార్లు, నీకు ఏమి కావాలో చెప్పు, ఐశ్వర్యం, చక్రవర్తిత్వం, దాసదాసీలు, సంపదలు, ఏనుగులు, సంపదలు, కీర్తి, ఏమి కావాలన్నా ప్రసాదిస్తాను కోరుకో అనేది. వారు, నువ్వే నాతో ఉన్నప్పుడు అవన్నీ నాకెందుకమ్మా అనేవారు. పూర్తి నిష్కామంగా జీవితమంతా గడిపారు. తండ్రి గారు మొదలుపెట్టిన శ్రీరామ కథామృతమును వారి మరణానంతరం శాస్త్రి గారు పూర్తి చేద్దామనుకున్నారు. అయోధ్యాకాండంలో శ్రీ గాయత్రి మంత్రంలోని బకార వర్ణంతో పద్యం రావడం లేదు. అమ్మను ఉపాసించి నిద్రపోయారు. కలలో అమ్మవారు శాస్త్రి గారిని ఆశీర్వదించింది. మెలకు వచ్చి భర్మమయ రమ్య హర్మ్యము అనే భవవర్ణంతో పద్యం తేలిగ్గా వచ్చింది. తాడుకొండ వేద పాఠశాలలో దెయ్యాలు తిరిగి ఇబ్బంది పెడుతుంటే శాస్త్రి గారు మంత్రం పఠించి పారద్రోలారు. ఒకసారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతుంటే సత్యనపల్లెలో ఒక బ్రాహ్మణుని ఇంట్లోకి 20 ఏళ్ల యువతి కనిపించింది. నమస్కరించి లోపలికెళ్ళింది. ఆమె గ్రహపీడితురాలు, అందరినీ కొడుతూ తిడుతూ ఉండేది. అలాంటిది శాస్త్రి గారిని చూడగానే అత్యంత వినయాన్ని ప్రదర్శించడం ఇంట్లో వారందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆమెను గ్రహప్రేరణ చేసి, ఏం చేస్తే నువ్వు పోతావు అని అడిగారు. సహస్ర గాయత్రి జపఫలం ధారపోస్తే పోతాను అంది. శాస్త్రి గారు సహస్ర గాయత్రి జపం చేసి ధారపోశారు. ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిగి పడింది, దెయ్యం వదిలింది. వేరొకసారి నాగుర చవితి రోజు కాలువలో స్నానం చేసి వస్తుంటే నాగలచారలో పడుకున్న నాగుపాము తోకపై ఆయన కాలు పడింది. అది బుసకొడుతూ పైకి లేచి కాటు వేయబోతే గరుడ మంత్రం జపించారు. సర్పం తల నేలకు వాల్చింది. స్వామి, నీ జోలికి నేను రాలేదు, నా జోలికి నువ్వు రావద్దు, పొరపాటున నా కాలు తగిలింది, వెళ్ళిపోండి అనగానే పాము వెళ్ళిపోయింది. ఆ రోజంతా గరుడ మంత్రం పఠిస్తూనే ఉన్నారు. శాస్త్రి గారు 90 ఏళ్ల జీవితకాలంలో 80 ఏళ్లు బాలమంత్రానుష్ఠానం చేసిన మహనీయులు. ఒకసారి కాశీలో గంగా స్నానం చేస్తుంటే గంగాదేవి గలగలలాడే బంగారు గాజులను చేయి చూపించి, నాకేమి కానుక తెచ్చావు అని అడిగింది. శాస్త్రి గారికి ఏమీ పాలుపోక తన వేలుకున్న బంగారు దర్భ ఉంగరం తీసి ఆమె చేతిలో పెట్టారు. బసకు తిరిగి వచ్చి దేవతార్చన పెట్టి తెరిస్తే గంగ కర్పించిన ఉంగరం అందులోనే ఉంది.
తానేమైనా పొరబడి దర్భవంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్నమయ్యారు. గంగమ్మ కనిపించి కానుక ఇమ్మంటే దర్భవంగరం ఇచ్చావేరా అంది. అది నీకు పితృతర్పణ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ నాకు ఆభరణం ఎలా అవుతుంది అని గద్దించింది. అమ్మా, నేనేమి నీకోసం తేరేదు, ఆ సమయానికి అది స్ఫురించింది ఇచ్చాను అంతే అన్నారు. మళ్ళీ గంగమ్మ, నీ భార్య దగ్గర నా కోసం తెచ్చిన నగ ఉంది, అది తెచ్చివు అన్నది గంగ. శాస్త్రి గారు భార్యను అడిగి నగను తీసుకుపోయి గంగార్పణం చేశారు. శాస్త్రి గారిని కలవడానికి ఎవరన్నా వస్తే వారింట చిన్న పాపొచ్చి ఆయన పూజలో ఉన్నారని చెప్పేదట. చాలామందికి వారింట చిన్న పాపను చూసిన అనుభవం ఉంది. తర్వాత విచారిస్తే అలాంటి పాప వారింట లేదు, అమ్మవారే అలా వారింట తిరిగేదట. ఒక్కొక్కసారి శాస్త్రి గారిని కలవడానికి వచ్చిన వారికి శాస్త్రి గారికి బదులు అమ్మవారు కనిపించేది. గాజులమ్మ అతను వచ్చినప్పుడు వారింట గాజులు వేసుకున్న వారికన్నా ఒక్కరు ఎక్కువయ్యారని డబ్బు అదనంగా అడిగాడట. చూడగా ఆ గాజులు పూజా గదిలో అమ్మవారి వద్ద కనిపించాయట. ఒకసారి ఆయన ఇంట్లో దొంగలు పడ్డారు. శాస్త్రి గారు అమ్మవారిని తలుచుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో దొంగలు ఆయన క్షమించమని వారికి నమస్కరించి వెళ్ళిపోయారట. ఇలా ఎన్నో అమ్మవారి క్రీడలు ఆయన చుట్టూ మనకు కనబడతాయి. శాస్త్రి గారు 97 జీవించారు. 80 ఏళ్ళు బాలమంత్రం అనుష్ఠానం చేశారు. ఆ మంత్రమే వారుగా మారారు. శాస్త్రి గారి మహిమ వర్ణించడానికి మనకు జ్ఞానం చాలదు. ఆయన ఎంత సహృదయలో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎవరు శ్రద్ధ చూపినా కులపత భేదం చూపక వారికి మంత్రం ఉపదేశించేవారు. ఆయన తన కార్యక్రమాలన్నీ ముగించుకుని వాకిలరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమను, పేరు పెట్టమను అడిగేవారు. కాసేపు కళ్ళు మూసుకుని ముహూర్తం నిర్ణయం చేసేవారు శాస్త్రి గారు. అంతే, ఆ కార్యక్రమం శుభప్రదంగా జరిగిపోయేది, దానికి తిరిగే లేదు. అది వారి మంత్రసిద్ధి. వారు గొప్ప వ్యాకరణ పండితులు, ఆగమశాస్త్ర పండితులు. కష్టంలో ఉన్నవారికి ఫలాపేక్ష లేకుండా తన మంత్ర తపస్సును ధారపోసేవారు. తెనాలిలో గంగానమ్మ పేటలో త్రిపుర సుందరి అమ్మవారిని వారే ప్రతిష్ఠించారు. వారు పండితోత్తములు. వారు ముద్రిత రచనలు హేమదుర్గంబిక శతకం, తుకారామదాస చరిత్ర, నా యుగం, పాడిన పాట, పాండురంగేశ్వర శతకం, బాలా త్రిపుర సుందరి సమేత రాజరాజ నరేంద్ర స్తవం, శాంకరీ స్తవం, సహస్రలింగేశ్వర స్తుతి, నాకు తోచిన మాట, ఇంకొక మాట, శివలీలలు మొదలైనవి. వారు భూమి మీద వెలిసిన నిజమైన బ్రహ్మర్షి, మంత్రమహిమ చాటిన మహాభక్తులు. వారు డిసెంబర్ 1990లో మరణించినప్పుడు వారి చితి నుంచి తెల్లని నీడల అమ్మవారి మూర్తి బయటకు వచ్చి ఆకాశంలో కలిసిపోయిందట. ఆనాడు ఆ సంఘటన చూసిన వారున్నారు. వారిలో కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. వారు ఫోటో తీసి ఈ వార్త పేపర్లో ప్రచురించారు కూడా. శాస్త్రి గారిలో అమ్మవారు కలిసిపోయి వారు ఉన్నంతకాలం ఉండి వారు మరణించిన తర్వాత వారిని తనలోకి తీసుకుంది. మనం శాస్త్రి గారి కాలంలో జీవించడమే మన అదృష్టం. నేడు కూడా మనం చందబరులో వారి ఆశ్రమాన్ని దర్శించవచ్చు. ఒకనకొకప్పుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని మహాపురుషులు చందోల్లో ఉండేవారు. వారు కూర్చుంటే బాలాదేవత ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేది. ఆయన చుట్టూ తిరుగుతుంటే గజ్జల చప్పుడు వినపడేది. ఆయన పడుకుంటే అక్కడ ఉన్నటువంటి గడప మీద, గుమ్మం మీద ఆవిడ కూర్చునేది, కూర్చుని మాట్లాడుతుండేది. చాలా సందర్భాల్లో నేను చందోలు వెళ్ళి ప్రత్యక్షంగా అవన్నీ చూసి వచ్చాను కూడా. ఒకప్పుడు ఆయన పడుకున్న పడక కుర్చీ ఉంది ఇప్పటికీ. ఆయన ఆ ద్వారం దగ్గర పడక కుర్చీలో పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటే శాస్త్రి గారిని చూడ్డానికి వచ్చినటువంటి ఒక ఆడావిడ, అమ్మ శాస్త్రి గారు ఉన్నారా అని అడిగింది. నేనే శాస్త్రిని అన్నారు ఆయన. అమ్మ పరాచికాలు వద్దమ్మా, శాస్త్రి గారు ఉన్నారా చెప్పండి అంది. నేనే శాస్త్రిని అన్నారు ఆయన. అమ్మ హాస్యం వద్దమ్మా, శాస్త్రి గారు ఉంటే చెప్పండి అమ్మా అంది. దిగ్గున ఆయన కుర్చీలోంచి లేచి, చెప్తే వినలేవా, నేనే శాస్త్రిని అని గట్టిగా అరిచి నించున్నారు. అప్పుడు ఆవిడ కళ్ళు నులుముకుంటే శాస్త్రి గారు కనపడ్డారు. అప్పటి వరకు ఆయనకి బదులు బాలాదేవి కనపడింది. అంత బాలోపాసన చేసిన మహాపురుషులు. వారి చుట్టూ ఎప్పుడూ వారి ఇంట్లో తిరుగుతుండేది అమ్మవారు. ఆఖరికి ఆయన శరీరం పడిపోయినప్పుడు ఆయన శరీరానికి అగ్నిహోత్ర సంస్కారం చేస్తే అప్పుడు ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఆ కట్టెల మీద కూర్చుని ఫోటోలో కూడా పడింది ఆవిడ. ఆ చిట్ట చివరి ఫోటోలో ఆ బాలాదేవి పడింది కూడా.
అంతటి మహోపాసకుడు మహానుభావుడు. అటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి స్నానం చేస్తూ తల ముంచి సంకల్పం చెప్పి తల ముంచారు. నాకేమిస్తావు అని వినపడింది ఆడకంఠం. ఆయన మళ్ళీ ములిగారు. నాకేమిస్తావు శాస్త్రి అని వినపడింది. మూడో మాట ములిగారు. శాస్త్రి నాకేమిస్తావు అని వినపడింది. ఓ గంగమ్మ ఏమైనా ఇమ్మని అడుగుతోంది. అమ్మ కదూ, పరమ భాగవతోత్తములైన వాళ్ళు స్నానం చేస్తే గంగమ్మ ఇప్పటికీ పలుకుతుంది, నన్ను నమ్మండి. ఆయన స్నానం చేస్తే అడిగింది, ఏమివ్వాలని ఆలోచించి ఆయన చేతికి దర్భ ముడి ఉంది ఉంగరం, తీసేసి అమ్మ తీసుకొని ఇచ్చేశారు. ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయారు. తన విడిదికి వెళ్ళిపోయి ఒళ్ళు తుడుచుకుని పొడి బట్ట కట్టుకుని అనుష్ఠానం చేసుకుందామని కూర్చున్నారు. ఎదురుగుండా మళ్ళీ పూజా మందిరంలో ఆయన పూజ చేసుకుందాం అనుకున్న చోట దర్భల ఉంగరం ఉంది. అమ్మా నీకు దర్భల ఉంగరం ఇచ్చాను, తెచ్చి ఇచ్చేశామే అన్నారు. అనేటప్పటికీ ఆయన యొక్క పూజ చేసుకుందాం అనుకున్న చోటు నుంచి గంగమ్మ పలికింది, శాస్త్రి దర్భముడి ఉంగరం తీసి ఇవ్వచ్చా బ్రాహ్మణుడు, అది ఉంటే కదూ కర్మానుష్ఠానం, బ్రాహ్మణుడి కర్మానుష్ఠానానికి సాధనమైనటువంటి దర్భ ఉంగరాన్ని నేను తీసేసుకోవచ్చా, ఆడదాన్ని కదా అమ్మని కదా, నాకు ఇష్టమైంది ఏమన్నా ఈ శాస్త్రి అంది. అమ్మా ఇస్తానమ్మా అని తన భార్యని పిలిచి నీ మెళ్ళో గొలుసిచ్చేవి అన్నారు. ఆవిడ తీసి గొలుసి ఇచ్చేశారు. మహానుభావుడంతటి బాలా ఉపాసన చేసినటువంటి వారు ఆయన. ఒకరోజు రాత్రి పడుకున్నారు. పడుకుంటే అమ్మవారు అక్కడే కూర్చుంది గుమ్మం మీద. ఆ గుమ్మం దగ్గర ఉన్న అరుగు లాంటి దాని మీద కూర్చుంది. ఆయన అటు తిరిగి పడుకుని మళ్ళీ ఇటు తిరిగారు. అమ్మవారు అలాగే చూస్తోంది. ఆయన ఎప్పుడైనా తొందరపడి తెల్లవారుజామున లేవకపోతే ఏ కారణం చేతనైనా అమ్మవారి లేపేది, శాస్త్రి తెల్లవారిపోతోంది నిద్ర లేయని. ఆయన అమ్మవారి వంక చూసి చటుక్కుని నవ్వారు. నవ్వి ఇటు తిరిగి పడుకున్నారు. అమ్మవారికి కోపం వచ్చింది. పడుకుంటున్నవాడివి కునుకొస్తున్నవాడివి కళ్ళు తెరిచి నన్ను చూసి ఎందుకు నవ్వావు, అదేదో వెటకారంగా ఉందా నవ్వు, ఎందుకు నవ్వావో చెప్పన్నారు అని అమ్మవారు అంటే రాఘవనారాయణ శాస్త్రి గారు అన్నారు, నీ చెప్తా కానీ నీ చెప్పిన తర్వాత శాస్త్రి ఇలా చెప్పావని నువ్వేమనుకోకూడదన్నారు. అంటే చెప్పు పర్వాలేదండి ఆవిడ. ఏం లేదమ్మా నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నావా పిల్లల్ని కని పెళ్లి చేసుకున్నావా అని అడిగారు. శాస్త్రి ఎంత మాట అన్నావోయ్, ఎవరో తెలివి తక్కువ వాడు అన్నాడంటే పర్వాలేదు, నీ వంటి వాడి నోటి వెంట ఈ మాట రావచ్చా, ఎందుకన్నావు ఈ మాట అని అడిగింది. అమ్మ మరి పార్వతీ కళ్యాణంలో గణపతి పూజ చేశారుగా మీరు, ఉన్నాడుగా విఘ్నేశ్వరుడు, అంటే పెళ్ళికి ముందే నీకు కొడుకున్నాడా లేకపోతే పెళ్ళి తర్వాత కొడుకుని కన్నావా, నాకు ఈ విషయం గురించి జ్ఞాపకానికి వచ్చి నవ్వు వచ్చిందమ్మా అన్నారు. అమ్మవారంది, నీ నోటి వెంట వచ్చిన ఈ మాట లోకంలో ప్రచారం అయిపోతుంది, చాలా ఇబ్బంది తీసుకొస్తుంది శాస్త్రి, వెంటనే ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటో కూడా నువ్వే చెప్పాను. అంటే శాస్త్రి గారు, వ్యాసుణ్ణి పిలమ్మా తేజోరూపుడై వస్తాడు చెప్తానన్నారు. వ్యాసుడు ఎందుకు నేనున్నానుగా చెప్పంది ఆవిడ. ఆయనే వ్రాసుకున్నారు పుస్తకం. అంటే అప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారు ఒక మాట చెప్పారు, విఘ్నేశ్వరుడు అనేకమైనటువంటి రూపాలని అవతారంగా తీసుకున్నాడు. అవతారము అంటే క్రిందికి దిగి వచ్చుట అని. అనేకమైనటువంటి ప్రయోజనాల కోసం అనేక రూపాలని తీసుకున్నాడు. అసలు యథార్థానికి ఆయన ఎప్పుడున్నాడు అంటే, పరమశివుడు ఎప్పుడున్నాడో విఘ్నేశ్వరుడు కూడా అప్పుడే ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే ఒక్కటే కారణం, విఘ్నేశ్వరుడికి స్థానం ఏది అంటే మూలాధార చక్రం. ఎవరి మూలాధార చక్రంలో ఉంటాడాయన? పరమశివుని యొక్క మూలాధార చక్రంలో ఉంటాడు. అంటే పైనుంచి కింది వరకు ఉండేటటువంటి వెన్నుపాములో కింద ఉన్నటువంటి చక్రంలో గణపతి ఉంటారు. అంటే పరమశివుడు ఎప్పుడున్నాడని మీరు అనుకుంటున్నారో అప్పుడే గణపతి కూడా ఉన్నారు. అప్పుడే ఉన్నటువంటి గణపతి, అప్పుడే ఉన్నటువంటి వినాయకుడు అనేకమైనటువంటి రూపములను స్వీకరించాడు. ఎందుకు స్వీకరించాడు అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయోజనాన్ని లోకానికి సాధించి పెట్టడం కోసం ఆయన వచ్చాడు. కాబట్టి మహస్తాత్, నువ్వు ఒక జ్యోతిస్వరూపుడివి, అనాదిగా ఉన్నటువంటి వాడివి, వాళ్ళ కొత్తగా వచ్చినటువంటి వాడివి కావు. నువ్వు జ్యోతిస్వరూపుడవు, నీ తండ్రి జ్యోతిస్వరూపుడు. ఇక మీకు మళ్ళీ తల్లిదండ్రులు ఎవరు చెప్పగలరు? ఏదో లౌకికంగా కొంతవరకు నువ్వు పార్వతీ పరమేశ్వరుల కడుపున వినాయకుడు అన్న పేరుతో వచ్చిన వాడవు కనుక నీ తండ్రి పరమశివుడని కొంతవరకు నిర్ధారించడం సాధ్యమవుతుందేమో, కానీ పరమశివుని యొక్క తండ్రిని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అసలు
అసలు అది సంభవం అయ్యే విషయమే కాదు, ఇంకా ఒక మాట అనొచ్చు, శివుడు ఎప్పుడున్నాడో అప్పుడే ఆయన మూలాధార చక్రంలో అన్న మాట అనొచ్చు. శివుడి తల్లిదండ్రులు అసలు